హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుమారిని. ఈరోజు చేయబోతున్న రెసిపీ అరటికాయ బజ్జీ. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. అందులో ఒక పావు కేజీ శనగపిండిని వేసుకుంటున్నాము. టేస్ట్ సరిపడినంత సాల్ట్, అదేవిధంగా చిల్లీ పౌడర్ని కూడా మనకు సరిపడినంత వేసుకోవాలి. చిటికెడు తినే సోడా గుండా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము వాటర్ అనేది వేసుకొని కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా, లూజ్గా కాకుండా, నార్మల్గా ఈ విధంగా మనము కలుపుకోవాలండి. అరటికాయల్ని మనము సన్నంగా పొడవుగా కట్ చేసుకొని, ఈ విధంగా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఈ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దీని మీద కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది బాగా మరిగిందో లేదో చిన్నది వేసి చూద్దామండి. సరే, ఇప్పుడు ఆయిల్ అనేది బాగా మరిగింది, ఎందుకంటే ఇది పైకి తేలింది కాబట్టి ఆయిల్ బాగా మరిగినట్టు. ఇప్పుడు మనము తీసుకున్న ఈ అరటికాయ ముక్కల్ని ఈ పేస్ట్లో మనము ముంచుకొని ఈ విధంగా మనము వేసుకోవాలి. స్లోగా వేసుకుంటూ, నూనె ఎక్కడ తుల్లకుండా స్లోగా వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకోవాలి. వేసుకొని ఇవి మాడకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనము వేపుకోవాలి. ఇప్పుడు దీన్ని అటు ఇటు తిప్పుకొని బాగా వేపుకోవాలండి. చూసారు కదా, బాగా వేగిపోయి ఇవి ఒక పక్కన పెట్టుకొని మిగిలినవి కూడా ఇదే విధంగా మనము వేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ బజ్జీల్లోకి ఆనియన్ ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఈ ఆనియన్ ముక్కల్ని చిన్నవి చిన్నవిగా కట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకోండి. ఇందులో సరిపడినంత సాల్ట్, అదేవిధంగా చిల్లీ పౌడరు. మీకు స్పైసీగా ఉండాలంటే కారం అనేది ఎక్కువగా వేసుకోవాలి, లేదు అనుకున్న వాళ్ళు కొద్ది తక్కువగా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఈ బజ్జీ అనేది ఈ సైడ్ని మనము నైఫ్తో ఈ విధంగా కట్ చేసుకొని ఈ ఆనియన్ ముక్కల్ని ఇక్కడ ఈ సైడ్ పెట్టుకోవాలి. అంతేనండి, దీన్ని మనము ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే అయిపోయింది. చాలా సింపుల్ అండి. మీరు కూడా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మాట మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.